భట్టి గారు చెప్పినట్లుగా మార్పు రావాలి, ప్రభుత్వం రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే చెప్పింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ప్రియాంక గారు నినాదంతో. ఏం మార్పు వచ్చింది అంటే ఈ మార్పే వచ్చిందని చూపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి మీద. అంటే విధ్వంసమైనటువంటి, ఛిద్రమైనటువంటి, ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్ తోటి వ్యవస్థలన్నీ కూడా కొంత ఇబ్బంది పాలైనాయి. అన్నింటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సక్రమంగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది, ఆ మార్పుకి నిజమైన అర్థం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతానికి భిన్నంగా అన్నీ సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా పాలనా వ్యవస్థ నడవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆయన కష్టపడి ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారుల్ని ఉరికిచ్చి పరుగులెత్తిచ్చి, ఆయన గతంలో కూడా కలెక్టరే, అప్పుడు అందియలేదు కానీ ఇప్పుడు అందించిండు. అంటే అది మార్పు, అంటే ప్రభుత్వం ఆయనకి సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్య, వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2,000 కోట్లు భట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాట ఇచ్చాం. ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాలలన్నీ కూడా ఇప్పటికి సగానికి సగం అయినాయని అనుకుంటున్నాను నేను. ఇంకా మిగిలిన సగం కూడా క్వాలిటీతోటి, పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి, ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారో అంతకంటే బాగా మన పిల్లలు ఉండాలి. పేద పిల్లలకి, ఉన్నత పిల్లలకి తేడా ఉండకుండా పేద పిల్లలే అగ్రస్థానానికి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఎప్పుడైనా మీకు పైసలు అవసరమైతే నేరుగా భట్టి గారిని మాట్లాడవచ్చు కలెక్టర్ గారు. కాబట్టి దయచేసి ఈ విద్యాశాఖకు సంబంధించి అక్కడా లోటు లేకుండా, టీచర్స్ కూడా హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఇంకా తక్కువ ఉన్నారని, అది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మెగా డిఎస్సి పిలుస్తున్నాం, సుమారు 10,000 మందిని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా అధికార యంత్రాంగం, ముఖ్యంగా విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకరిస్తుంది. మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు కూడా సహకరించి ఈ ప్రభుత్వానికి ఈ 2 శాఖల పరంగా ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి పిల్లలు, అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నవాళ్లే ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. కాబట్టి వాటిని వాళ్ళకి అందుబాటులో ఉంచడమే కాకుండా ఆధునిక విద్య, ఆధునిక వైద్యం కూడా వాళ్ళకి అందేటట్లుగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా యంత్రాంగానికి, ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. నిన్నైతే మళ్ళీ బాగుండదు సెవెంత్ అమ్మా ఇదర్ దేఖో జో భట్టి గారు.
సార్ 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 ఇటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. శ్రీనీతి గారు వస్తున్నారు సార్. నేను పొందలేననే ఇప్పుడు బాధపడతాను. అవుతా పట్టిగారు వర్షిత్ ఎక్కడ ఉన్నాడు అన్న? మాట్లాడతాను సేన్ బాబా. మాట్లాడలే నేను, మాట్లాడతానులే కానీ మాట్లాడలే. కార్తీక్ వై చేసుకున్నారు అది? ఎం వెంకటేష్ అంత మంది మారుస్తున్నారు, ఇక్కడే కూర్చొని ఉన్నావు తెలుసా? వాళ్ళని కొద్దిగా ఫ్రీగా అసలు మనిషి మంచి టచ్ కావద్దు, మనకు కూడా స్పేస్ పెట్టుకోవాలి. పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. నేటి బాలలే రేపటి పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి భవిష్యత్తు బాగుండాలని రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాల్ని చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలంటే నిర్లక్ష్యానికి గురి అయ్యేటువంటి వ్యవస్థలు అనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నిటి చేస్తూ ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన యొక్క లక్ష్యం. కావలసినటువంటి తరగతి గదులు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే మీకు అందించేటువంటి పాఠ్య పుస్తకాలు కానీ, దుస్తులు కానీ అన్నీ కూడా సరైన సమయంలో అందిస్తేనే దానికి అర్థం, దానివల్ల ఉపయోగం. జూన్ జూలైలో పాఠశాలలు మొదలైతే ఆగస్టులోనో నవంబర్లోనో డిసెంబర్లోనో పాఠ్య పుస్తకాలు ఇచ్చినా, యూనిఫామ్ ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. క్యాలెండర్ మారేది ఏం లేదు, మనందరికీ ముందు తెలిసిందే క్యాలెండర్. పాఠశాలలు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలుసు మనకి. ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి చరిత్ర ఇది. మరి ఇంత బాగా తెలిసినటువంటి పాఠశాలల క్యాలెండర్ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఇద్దామనుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అదే టైంకి మనం డిజైన్ చేసుకుని అందించగలిగితే ఇచ్చే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుగానే డిజైన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్పష్టంగా పాఠశాల తెరిచే లోపకల్లా యూనిఫామ్ ఉండాలి, పాఠ్య పుస్తకాలు ఉండాలని చెప్పి గత బడ్జెట్ సమావేశాల కంటే ముందే డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఆ రోజే క్యాలెండర్ ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఎంత స్పష్టంగా ఉందో అని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ కానీ, మనం మార్పు కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఆ మార్పుని మన పిల్లల భవిష్యత్ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో బట్టలు లేకుండా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పిల్లలందరికీ చాలా దురదృష్టతో ఆలోచన చేసి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఆనాడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ యూనిఫామ్ ఉండాలి అనే ఆలోచనతో తీసుకొచ్చిన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది. మీకు కావలసినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అదే రీతిలో అందించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విద్యావ్యాప్తికి సంబంధించి చాలా ఆలోచన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కానీ, లేకపోతే ఇంగ్లీష్ మీడియంని బాగా విరివిగా ప్రోత్సహిస్తూ తెలుగు మీడియం నుంచి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టుగా, ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు తీసుకొచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం. చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, నేను చెప్పే విషయాలు మీకు, ఈ స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపకులు కాదు రాష్ట్రానికి మొత్తానికి కూడా ఈ సమాచారం చాలాలన్నటువంటి ఆలోచనతోనే చెప్తా ఉన్నాం. విద్య అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో ఎవరు ఉపేక్షించినా, ఎవరు నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన ఆలోచనలన్నింటినీ కూడా విద్య ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీ అందరి ఆలోచనలు కూడా, ముఖ్యంగా అధ్యాపకులకు సంబంధించిన ఆలోచనలందరినీ తీసుకొని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా చర్చించి అంతిమంగా ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యావ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని, ప్రణాళికను తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ
విద్య కావలసినంత బడ్జెట్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వాల కంటే దశాబ్ద కాలం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యకి అరకొరగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున విద్యకు నిధులిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల అన్నింటి బాధ్యత కూడా అమ్మలపైనే పెట్టాం. ఎందుకంటే ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తుని పెద్ద ఎత్తున మీరు పాలకులతో కంటే ఎక్కువగా మీరు కలలు కంటూ ఉంటారు. కాబట్టి మీ కలలు నిజం చేయడం కోసం మీరు ప్రణాళికలు రచించండి. మీరు ఇచ్చిన వాటిని అమలు చేయడం కోసం మేము బడ్జెట్ ఇస్తాం. దాన్ని మీరు అమలు చేసే ప్రక్రియని వేగవంతంగా తీసుకుని వెళ్ళండి. దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలని చెప్పి